ఇటు జరగదు సమానం పెట్టుకో. అది మనకు ముందు ముందు ఐడియా లేదు అనుకుంటున్నాను. సడన్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మొత్తం బంది మీరు సేఫ్ ముందుగా తర్వాత తెలియజేయాలని పై నుంచి లేబర్కి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో జగిత్యాల అయ్యప్ప సేవా సంఘం అయ్యప్ప భజన మండలి ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్థానిక ఈరోజు శాసనసభ్యులు గౌరవం చేసిన వారి చిత్ర మీదుగా మరి మా ఎంఆర్ఓ గారు కూడా చెప్పాలని వారు కూడా విచ్చేసినారు. ఈ కార్యక్రమాన్ని మినిమం మానవతా దృక్పథంతో చేయాలని ఒక ఆలోచన ఉంది. కేవలం దీక్షలు అంటే భక్తే కాదు, అది ప్రాక్టికల్గా కూడా ఉండాలి. కష్ట సమయంలో ఆదుకోవాలని ఒక సత్సంకల్పంతోనే మరి ఈ కార్యక్రమం చేపట్టాం.
మరి ఇలా ఎక్కడైనా కూడా మా అయ్యప్ప డివోటి సేవలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల పట్టణంలో చాలామంది దాతృత్వం గల వాళ్ళున్నారు, ఇప్పటికే చాలామందికి సహాయం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఆ భగవంతుని దయా కృప తప్పకుండా ఈ అన్నదానం చేసే వాళ్ళందరికీ ఉంటుంది అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. కానీ చేసేదాన్ని కొంచెం ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే బాగుంటుంది. నేను ఇప్పటికే చాలామందికి చెప్పడం జరిగింది, ఎవరైనా దానం చేసేవాళ్ళు బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ఇచ్చేవాళ్ళు కొంత అర్బన్ తహసీల్దార్ గారి దృష్టిలో కూడా పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వలస కార్మికులు అక్కడక్కడ ఉన్నవాళ్ళు లేదా మన దగ్గర గతంలో చాలా రోజుల నుంచి ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళు వారందరి లిస్టు మన రెవెన్యూ సిబ్బంది తీసుకుంటా ఉన్నారు. ఈవెన్ నా దగ్గరకు వచ్చినా కానీ నేను ఆ లెటర్స్ వారికి పంపుతా ఉన్నా. కొంత నాకు కూడా అవగాహన ఉంది, ఎందుకంటే గత 15 రోజుల నుంచి ప్రజల మధ్య తిరుగుతున్నా కాబట్టి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు లేదా వలస కార్మికులు వచ్చి నన్ను కూడా కలుస్తూ ఉన్నారు. నా దగ్గరకు వచ్చినా కానీ నేను ఒక మాట తహసీల్దార్ గారికి చెప్పడం చెవరేయడం జరుగుతూ ఉంది, ఎందుకంటే వారి దృష్టిలో పెట్టాలని చెప్పి నేను ఇప్పటికి కూడా మీడియా ద్వారా కూడా చెప్పినా వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను. ఎక్కడైతే కొన్నిసార్లు కొందరికి చాలామంది వెళ్ళి ఇస్తూ ఉన్నారు, ఇద్దరు ముగ్గురు, కొంతమంది పస్తులు ఉండే పరిస్థితి ఉంది. అలా ఉండకుండా ప్రతి ఆకలితోటి ఉన్న వలస కార్మికుడే కానీ ఇక్కడి వాళ్ళు కొంతమందికి తెలియకుండా భిక్షాటన చేసుకునే వాళ్ళు, మతి స్థిరతం లేని వాళ్ళు చాలామంది కూడా ఆ రకంగా ఉన్నారు. ఇవన్నీ లిస్ట్ అవుట్ కూడా మన రెవెన్యూ సిబ్బంది చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక మాట చెప్పి ప్రతిదానికి మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు, ఒక మాట చెప్పి మొత్తం వారికి ఆ ప్రాంతంలో కొంత భోజనము, ఇంకొక మాట కూడా నిన్న తహసీల్దార్ గారు మేమంతా మాట్లాడుకుంటే తెలిసింది ఏంటంటే మతి స్థిమితం లేని వారు భిక్షార్థం చేసుకున్న వారికి పర్వాలేదు కొంత ఇయ్యచ్చు, కానీ ఒక స్థానంలో ఇట్లా 89 మంది ఉన్న వాళ్ళకు కొంత పప్పు కొంత కూరగాయలు అన్నము ఇస్తే వాళ్ళు ఎందుకంటే వంట కూడా చేసుకుంటారు, వాళ్ళు అవసరమైన వంట చేసుకుంటారు, పరిశుభ్రత కూడా మెయింటైన్ అవుతుంది, వేస్ట్ కూడా కాదు. ఈరోజు బీటు పాదాలు నేను చూడటం జరిగింది, పత్తిదారుల సంఘం అక్కడ ఒక 27 మంది లేబర్ ఉంటే వాళ్ళకు కొంచెం బియ్యం కాయగూరలు ఇవాళ కొంచెం ప్రేమ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే 15 కిలో అక్కడ పనిచేస్తారు, 15 కిలో నుంచి అనుబంధం ఉంది కాబట్టి చికెన్ కూడా తెచ్చి ఇచ్చింది 2-4 కిలో వాళ్ళే వండుకుంటున్నారు. అది కూడా కొంత ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇది తీసుకురావడం ఇక్కడ సర్వింగ్ చేయడం కంటే ఆ నిత్యావసర సరుకులు ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే కూడా వాళ్ళు వంట చేసుకుంటారు. సో ఇచ్చే దాంట్లో ప్రణాళికాబద్ధం చేయడానికి ఒక రేషనల్ ఉండడానికి ఉంటున్న వాళ్ళకే ముట్టకుండా పస్తులు ఉండేవాళ్ళు పస్తులు ఉండకుండా నిలారం ఉండకుండా కొంత మన తహసీల్దార్ గారి దృష్టిలో అర్బన్ తహసీల్దార్ వెంకటేష్ గారు కానీ వారి ఆర్ఐ కానీ డీటీ కానీ వారి దృష్టిలో పెడితే లేదా నా దృష్టిలో పెట్టినా కానీ నేను వాళ్ళ ద్వారా స్ట్రీమ్లైన్ చేయిస్తానని చెప్పి వాళ్ళకి మంచిగా, ఎందుకంటే నిజంగా లేని వాళ్ళకి దానం చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం దక్కాలంటే మన కొంత లేని వాళ్ళ దగ్గరకు పోవాలి. టీఆర్ నగర్లో కూడా చాలామంది ఉన్నారు, నేను ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది, ఆర్ఐ గారు కూడా ఆ లిస్ట్ ఇస్తే ఇప్పటికే కొంతమంది దాతృత్వం గల వాళ్ళు ముందరికి వచ్చారు, వాళ్ళతో చేయిస్తానని కూడా చెప్పారు. థ్యాంక్ యూ.